शिवाय దేవి, ఏమిటి ఈవేళ కడు ఆనందంగా కనిపిస్తున్నావు? నీ సంతోషమునకు కారణమేమిటి దేవి? నాదా పరమేశ్వర, ఏమీ లేదు స్వామి. పుడమిలో అనువనువునా వెలిసి భూలోకాన్ని సస్యశ్యామలం చేశారు. కలియుగ భక్తులకు ఎలాంటి కష్టాలు లేకుండా చేసి భక్తిభావాన్ని పెంచి ఆ మహిలోని మలినాన్ని కడిగి పావనం చేశారు. భక్తులందరి చేత భోళాశంకరుడు అనిపించుకుంటూ నిత్య పూజలందుకుంటున్నారు. ఇక భూలోకంలో కష్టాలే లేవు. ఇక నుండి మనం కైలాసం వీడి ఏ చోట వెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా స్వామి. అందుకే నాకు ఈవేళ సంతోషంగా ఉన్నది. లేదు దేవి, భూలోకంలో మనం మళ్ళీ వెలిసేది ఉన్నది. నా భక్తుల కష్టాలు ఇంకా తీరలేదు. అదేమిటి స్వామి, ప్రజలంతా సుఖ సంతోషాలతోనే ఉన్నారు కదా. సంతోషం ఎక్కడిది దేవి? మానవుడు నిత్య కోరికల పుట్ట. తన కోరికలు తీర్చుకునుట కొరకు ఎంతటి పాపానికైనా ఒడిగడుతున్నాడు. పుణ్యమన్నది మరచి భక్తిభావం విడిచి పాపమనే సాగరంలో పయనిస్తున్నాడు. శ్రీశైలంలో మల్లికార్జునుడిగా, సోమనాథులో సోమనాథుడిగా, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిగా, ఓంకారులో ఓంకారేశ్వరుడిగా, వైద్యనాథులో వైద్యనాథుడిగా, నాగేశ్వరంలో నాగభూషణుడిగా, ఘృష్ణేశ్వరంలో ఘృష్ణేశ్వరుడిగా, రామేశ్వరంలో రామేశ్వరుడిగా, కేదారీనాథులో కేదారేశ్వరుడిగా, భీమశంకరంలో భూతనాథుడిగా, త్రయంబకంలో త్రయంబకేశ్వరుడిగా, కాశీలో విశ్వేశ్వరుడిగా, ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పలు పుణ్యక్షేత్రాల్లో కొలువుదీరి పంచారామాలుగా అమరావతిలో అమరేశ్వరుడిగా, క్షీరారామంలో రామలింగేశ్వరుడిగా, కుమారారామంలో భీమేశ్వరుడిగా, సోమారామంలో సోమేశ్వరుడిగా, ద్రాక్షారామంలో భీమేశ్వరుడిగా వెలసి భక్తులకు అండగా అడుగడుగునా తోడుండి కాపాడిన మనకు విరామం లేదు దేవి. మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో నాంపల్లి రాజ్యమందు యంబాలపురంలో నేను రాజరాజేశ్వర స్వామిగా, నీవు రాజరాజేశ్వరీ దేవిగా వెలసి భక్తుల పాపాలు కడిగి భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవంగా వేములవాడ రాజన్నగా సేవలందుకోవలసి ఉంది. నారాయణ నారాయణ, లెస్స పలికినారు స్వామి. భూలోకమంతా నిజంగానే పాపాలతో అల్లాడిపోతుంది. మీరు మళ్ళీ కలిలోన వెలసే సమయం ఆసన్నమైనది. మరి ఏ కారణం చేత భూలోకానికి వెళతారో ఆ కారకుణ్ణి సిద్ధం చేసుకునే ఉంటారు. నారద, చమత్కారువని నిరూపించావు, సందేహమేలా? అదిగో చూడు, అతడే నన్ను భూలోకానికి రప్పించే నా పరమ భక్తుడు. రాజాదిరాజా, రాజమార్తాండ, కరుణా సముద్ర, ప్రజా బాంధవ, ప్రజా ప్రీతి పరుండ, శివ పరమ భక్త, శ్రీ సంపన్న శాంత స్వభావ, నాంపల్లి రాజపాలక, శ్రీ 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 రాజరాజ నరేంద్రుల వారు సభకు వేంచేసి సింహాసన అధిష్ఠిస్తున్నారహో. నాంపల్లి పురమనే రాజ్యమును రాజరాజ నరేంద్రుడు అదిగో నీతిగా రాజ్యము నేలుతున్నాడు. సుఖంగా ప్రజలను పాలిస్తున్నాడు, సుఖంగా ప్రజలను పాలిస్తున్నాడు, సుఖంగా ప్రజలను పాలిస్తున్నాడు. రాజ నరేంద్రుని పాలనలో నా ధర్మము నాలుగు పాదాల మీద నడుస్తున్నదని రాజ్య ప్రజలు ఏ బాధలు లేక బతుకుతున్నారు, బాధలు లేక బతుకుతున్నారు, బాధలు లేక బతుకుతున్నారు. ప్రజలే కన్నా బిడ్డలనుకున్నాడే రాజరాజ నరేంద్రుడు, ప్రజలను కంటికి రెప్పోలే చూసిండే ఓయమ్మల్లారా. Oh.
పండుతున్నాయి పుట్లు గరాసులు నిండుతున్నాయి ధనధాన్యాలతో సుఖ సౌఖ్యాలతో నాం పల్లీతుల తూగుతున్నది సిరి సంపదలను చూసి రాజు చిరు చిరు నవ్వులు నవ్వుతున్నాడు నా రాజ్యంలో కరువే లేదని మహానంద పడుతున్నాడు పట్టులంతా జే జేలు పలుకుతుండ్రే ఆ మహారాజుకు ప్రజలంతా చెయ్యెత్తి మొక్కుతుండ్రే ఓయమ్మల్లారా ప్రజలారా ఈ ఏడు మన రాజ్యంలో పంటలు బాగా పండినాయి ఆ పరమశివుని దయ వల్ల మన రాజ్యము మీరందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాం ఆ ఈశ్వరుని కరుణ మనపైన నిత్యము ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి ప్రభు అంతా ఈశ్వరేచ్ఛ అదిగో రాజరాజా నరేంద్రుడు పట్టులాలు విలిసిండు వేటకెళ్ళుదాము అడవికి సిద్ధము గమ్మన్నాడు వేటకెళ్ళుదాము అడవికి సిద్ధము గమ్మన్నాడు రాజు పట్టులాతో కలిసి అడవికి బయలెళ్ళినాడు క్రూర మృగముల వేటాడుతూ ముందుకెళ్ళి పోతున్నాడు క్రూర మృగముల వేటాడుతూ ముందుకెళ్ళి పోతున్నాడు అడవికి వచ్చెనో కన్న తల్లితో కలిసి బాలుడు మోదుగు చెట్టెక్కెనో ముద్దులా పిల్లగాడు మోదుగా కురుదెంపుతూ తల్లికే అందిస్తున్నాడు అప్పుడు ఆ మహారాజు ఏం చేస్తున్నాడయ్యా అంటే అయ్యో తల్లి అయ్యయ్యో పరమేశ ఎంత పని జరిగిందయ్యా ఎంత ఘోరం జరిగిందయ్యా ఎంత మహాపాపం చేసి తినయ్యా Thank you.
కుష్ఠరోగం పోయింటి కెట్టబోదు నా రాజ్య ప్రజలకు ముఖమెట్లో చూపిత్తు. అయ్యో ఏమైంది నాదాని నా భార్య అడిగితే ఏమని ఎప్పుదు ఎట్టని ఒప్పిత్తు రత్నాంగి ఏడుపు నేనెట్లాపుదు. ఓ పరమేశ నాకచ్చిన దూత భగవానికి కూడా రావద్దు రో ఓ జగదీశ. నన్ను ముట్టుకున్న కుక్కకు కూడా రోగం అంటుకునే ఎందు ఓదో ఓ సర్వేశ. అయ్యో నా రాజ ప్రజలు నన్ను చూసి కూడా గుర్తు పట్టరాయే నాదేమి బతుకు పిలిచిన దగ్గరికి రారాయే ఎంతకు. నా రాజ మందిరంలో అందరూ కూడా ముక్కు మూసుకొని దూరంగా ఉరికిరి ఒక్కలు కూడా రారాయే చింతకు. నా ప్రాణనాద ఇది ఏమి బాధ ఇంతలోనే ఏమి జరిగేనయ్యో ఓ ప్రాణనాద. అయ్యో వేటకెళ్ళిన కాడ పొదల చాటునున్న బ్రాహ్మణ బాలుని కనిపెట్టలేక లేడానుకోని బాణమేసినమ్మా. బాణము దాకిన బాలుడు వెంటనే ప్రాణము పోయి నేల కొరిగేనమ్మా పాపమే నాకు చుట్టుకున్నదమ్మా. పనాయే అయ్యయ్యో ఎంతటి ఘోరము జరిగే ఆ దేవుడు ఇంత శిక్ష నీకేసే. ఏం చేద్దాం దేవి అందాల నీ రూపు చూడహీనమాయే. అయ్యో నా స్వామి ఎంత పాపమాయే నేనేమి చెయ్యాలే నేనెందు పోవాలే. అయ్యో ఏడువ పోకమ్మ నా దేవి రత్నంగి ఎట్లయితే గట్లయితే దూకుండవే నా బామ రత్నంగి. నా గమనము పుణ్యక్షేత్రాలకు బయలెల్లిపోదాము రావయ్యో తీర్థయాత్రలకు. వద్దు దేవి వద్దు దగ్గరికి రాకు నన్ను ముట్టుకోకు దూరంగా వెళ్ళు దూరంగా వెళ్ళు. నాదా అయ్యో ఎంత దారుణం జరిగింది. ఏ దేవునికి ఏ పాపం చేశామయ్యా మనకు ఇంత పెద్ద శిక్ష వేశాడు ఆ పరమేశుడు. దేవి రత్నాంగి నేను సంచారం వెళుతున్నాను అక్కడ నా శివుణ్ణి వేడుకుని నేను మామూలు మనిషి అయ్యాక ఈ రాజ్యంలో అడుగు పెడతాను దేవి వెళ్ళేస్తా దేవి. పల్లిని వదిలేసి రాజు కుక్కతో కలసి బయలుదేరెను శివనామాన్ని జపిస్తూ రాజు అడవి బాటలో నడుస్తూ ఉన్నాడు. అడవి బాటలో నడుస్తూ ఉన్నాడు అడవి బాటలో నడుస్తూ అరే పెయ్యి పొంటి గలాలిన గాని చెయ్యితో టూపుకుంటున్న గాని అయ్యో పాపం అన్నోళ్ళు లేరు అయ్యయ్యో రాజుకు తోడెవరు లేరు అయ్యయ్యో రాజుకు తోడెవరు లేరు అయ్యయ్యో రాజుకు తోడెవరు లేరు. ఆ శివుడన్నా చిన్న చూపు చూడడాయే అవ్వల్లారా అయ్యల్లారా రాజనరేంద్రుని బాధ తీర్చడాయే. అయ్యో అడవిలో నాడు గడుగు తిరిగినడు చెట్టుకు చెట్టుకు మొక్కుతున్నాడు పండ పండను పూజిస్తున్నాడు భక్తితో దండం పెట్టుతున్నాడు భక్తితో దండం పెట్టుతున్నాడు భక్తితో దండం పెట్టుతున్నాడు. ఎంతో మంటని అరుస్తున్నాడు ఆకలితో అల్లాడుతున్నాడు ఎంబాలపురముకు చేరుకున్నాడు ఇక నడువలేనని కూలబడ్డాడు నడువలేనని కూలబడ్డాడు నడువలేనని కూలబడ్డాడు. మీది ఓ రావి చెట్టు కింద శివభక్తుడు ఆ నరేంద్రరాజు సొమ్మసిల్లి పడిపోయినాడే అమ్మా.